హలో అండి ఎలా ఉన్నారంతా నేనైతే చాలా చక్కగా ఉన్నాను మీరు కూడా చక్కగా ఉండాలని అనుకుంటూ మీ సిరీతో సరికొత్తగా కాత్విక్కి లంచ్ కోసం బీరకాయ కర్రీ చేశాను ఆ బీరకాయ పొట్టును పడేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి మిక్సీ వేసి ఆ బీరకాయ పొట్టు పేస్ట్ని దోశ బ్యాటరీలో కలిపేసి దోసలు వేసుకున్నాను దోశ కోసం కొబ్బరి చట్నీ చేశాను అలాగే కొంచెం బీరకాయ కర్రీ ఆవకాయతో దోశని ఎంజాయ్ చేశాను మొక్కలకి వాటరింగ్ చేసి వన్ వీక్ అయిపోతుంది అండ్ వన్ వీక్ నుంచి కూడా మొక్కలు లోపలే ఉన్నాయి అందుకనే వాటిని బయట పెట్టి వాటరింగ్ చేశానంటే నాకు లోపల ప్లేసు క్లీన్గా ఉంటుంది అలాగే ఈ మొక్కలు కూడా కొంచెం సల్లై తగులుతుంది నేను బటర్ చేసినప్పుడు ఆ మజ్జిగిని ఫిల్టర్ చేసి ఉంచాను దానిలో కొంచెం వాటర్ కలిపి ఈ మొక్కలకి వాటరింగ్ చేసుకుంటున్నాను ఈ ఫ్రంట్ నా బ్లాక్ పాట్లో ఉన్న రెండు మొక్కలు కూడా ఈ గృహప్రవేశానికి ఒకళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు ఇంకా వాటిని రీపోర్ట్ చేయకుండా అలానే వదిలేసి కొంచెం అందంగా కనిపించడం కోసం పాట్తో సహా వేరే పాట్లో పెట్టుకుంటున్నాను ఇంక ఇది బయట ఉన్న మొక్కలు దీన్ని నేను కట్ చేసి స్టెమ్ని మట్టిలో గుచ్చాను పక్క నుంచి నార్మల్గా ముందే చిన్న చిన్న బేబీస్ అయితే వచ్చాయి బట్ నేను మట్టిలో కూర్చుంది సర్వైవ్ అవుతుందా అంటే ప్రాపగేట్ అవుతుందా లేదా అన్నది చూడాలి ముందు వాడిపోయిన ఆకులు లాంటివి ఏవైనా ఉంటే తీసి పక్కన పెట్టేసి ఆ తర్వాత వాటరింగ్ చేసుకున్నాను పుల్లటి మజ్జిగని మొక్కలకి వేసామంటే అది చాలా బలం బట్ ఆ మజ్జిగ కొంచెం ఫంగస్ లాగా ఫామ్ అయిపోతుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం వేసేసిన తర్వాత ఆ సాయిల్ని కొంచెం లూజ్ చేయాలి ఇలా అన్నింటికి కూడా చేసుకున్న తర్వాత కొంచెం మట్టి అయితే కింద పడిపోతుంది కదా దాన్ని మళ్ళీ ఈవినింగ్ తుడిచే వరకు అలానే ఉంచేసామంటే స్పాట్స్ లాగా వచ్చేస్తాయి అసలే వైట్ టైల్స్ కదా సో వెంటనే క్లీన్ చేసేసుకుంటున్నాను ఫ్లోర్ మీదే కాదు మనం వాటరింగ్ చేసినప్పుడు కానీ లేదా వర్షాల వల్ల పడే జల్లుల వల్ల కానీ వాల్స్కి కూడా మట్ అంటుకుంటుంది అదంతా కూడా ఎప్పటికప్పుడు అంటే వీక్లీ వన్స్ సరిపోతుంది క్లీన్ చేసుకున్నామంటే మనకి నీట్గా కనిపిస్తుంది మనం పెట్టుకున్న మొక్కల వల్ల మన ఇంటి అందం పెరగాలి కానీ తగ్గకూడదు కదా సో ఇలా కొంచెం కేర్ తీసుకున్నామంటే చాలా బాగుంటుంది అంతేకాదు మనం రెగ్యులర్గా క్లీన్ చేయకుండా అలా వదిలేసామంటే అది బాగా స్పాట్స్ లాగా పడిపోతుంది ఎప్పుడైనా క్లీన్ చేయాలన్నా కూడా పెయింట్ అంతా వచ్చేస్తుంది వాల్స్కున్నది అదే కొంచెం ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకున్నామంటే జస్ట్ తడి క్లాత్తో క్లీన్ చేస్తే సరిపోతుంది ఇంకా నేను ఈ ప్లాన్స్ పెట్టడానికి కింద ఒక స్టాండ్ యూజ్ చేశాను కదా అది యాక్చువల్గా ఐరన్ది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే రస్ట్ పట్టేస్తుంది మొక్కలు పెడుతున్నామంటే జనరల్గా మట్టి వాటర్ ఇవే కదా ఉంటాయి వీటిని అలానే వదిలేసామంటే ఐరన్ మొత్తం రస్ట్ పట్టుకుపోతుంది సో ఇలా క్లీన్ చేసినప్పుడు మొత్తం క్లీన్ చేస్తాను ఆ ఏరియాలో మొత్తం ప్రతిదీ చిన్నది కూడా లేకుండా క్లీన్ చేసేసుకుంటాను ఇంక్లూడింగ్ పాట్స్తో సహా మనం ఒక ప్లేస్లో వర్క్ చేసాము అంటే దానికి మనం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఒక నెగిటివ్ మార్క్ కూడా ఉండకూడదు ఇది నేను డైలీ చేసే పని కాదు ఒక వారానికో పది రోజులకో ఒకసారి చేస్తే సరిపోతుంది కాబట్టి చేసినప్పుడు క్లీన్గా నీట్గా చేసుకుంటాను అలాగే లీవ్స్ని కూడా చక్కగా ఒకసారి తుడిచేసుకుంటే మట్టి లేకుండా బాగా షైన్ అవుతూ ఉంటాయి మన ఇల్లు లేదా ఇంట్లో ఒక ప్లేస్ అందంగా కనిపించాలి అంటే పెద్ద పెద్ద వాల్ వాలాట్లో డెకార్ పీసెస్లో అక్కర్లేదు సింపుల్గా మొక్కల్ని పెట్టుకుని కూడా చాలా మంచి లుక్ క్రియేట్ చేసుకోవచ్చు ఒక ప్లేస్లో గ్రీనరీ ఉంది అంటే అక్కడ అందం ఆహ్లాదం అన్ని వేరుగా ఉంటాయి చాలా పాజిటివ్గా ఉంటుంది అసలు ఈ బాల్కనీ మొత్తం ఎప్పుడెప్పుడు మొక్కలతో నింపేస్తానా అని చాలా వెయిట్ చేస్తున్నాను బట్ కొంచెం టైం అయితే పడుతుంది ఇంక ఈ మొక్కలకి కూడా ఒకసారి సాయిల్ని లూజ్ చేసేసాను అలాగే అక్కడ పడిన మట్టి చెత్త అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఈ రోజంతా వీటిని బయట ఉంచేస్తాను సో దట్ వీటికి ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వరకు కావాల్సిన సన్లైట్ వాటికి వచ్చేస్తుంది ఈ పని అయిపోయిన తర్వాత హాట్స్టార్ లో నీతోనే డాన్స్ పెట్టుకుని చూస్తున్నాను జనరల్ గా హౌస్ వైఫ్ అన్నాక మన ఒక పనిని అది చిన్నదైనా పెద్దదైనా సరే అకాంప్లిష్ చేసిన తర్వాత అక్కడ రిజల్ట్ కి మనకి ఎలాంటి అప్రైజల్స్ ఉండవు అండ్ ప్రతి రోజు న్యూ టాస్క్ కొత్త టార్గెట్స్ అన్ని వస్తూనే ఉంటాయి సో మన పని పూర్తయిన తర్వాత ఎవరో వచ్చి అవార్డో రివార్డో ఇస్తారని ఎదురు చూడకుండా మన అకాంప్లిష్మెంట్కి కి మనమే చిన్న చిన్న ట్రీట్స్ ఇచ్చేసుకోవాలి ఇంక ఇప్పటి వరకు నేను కాస్త కూస్తో కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు నాకు నచ్చిన షో చూస్తూ హ్యాపీగా రిలాక్స్ అయిపోతాను ఈ నీతోనే డ్యాన్స్లో టూ టీమ్స్ ఉంటాయి సాటర్డే ఒక టీమ్ సండే ఒక టీమ్ పర్ఫామ్ చేస్తారు సాటర్డే టీం వాళ్ళు గొడవ పడితే పర్సనల్ గా వెళ్ళిపోతున్నారు సండే టీం వాళ్ళు గొడవ పడినా సపోర్టివ్గా తీసుకుంటున్నారు జనరల్గా రియాలిటీ షోస్ చూడడం వల్ల కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కొన్ని కొన్ని లర్న్ చేయొచ్చు అందుకే నేను చూస్తూ ఉంటాను మార్నింగ్ కాత్విక బాక్స్ పెట్టగా మిగిలిన రైస్ కర్రీ ఇంకా కొంచెం రేగుపచ్చడి కొంచెం టమాటో పచ్చడి వేసుకొని నా లంచ్ ని ఫినిష్ చేసేసాను యాక్చువల్గా మార్నింగ్ పాలు కాగబెట్టలేదు పాలుకోవా చేద్దామని కాగబెట్టలేదు సో ఇంకా అవి ఇప్పుడు కాగబెట్టేస్తున్నాను అండ్ డిన్నర్కి కొంచెం రసం చేస్తున్నాను నిన్న చికెన్ బిర్యానీ కోసం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్లో కొంచెం చికెన్ దాచిపెట్టాను దాన్ని ఇప్పుడు కర్రీ వండేస్తాను రసాన్ని నేను డైరెక్ట్గా తాలింపు వేసేసి అప్పుడు వాటర్ వేసి చేస్తున్నాను దీన్ని తోడతా తాలింపు అంటారు మా సైడ్ అయితే రసంలో కొంచెం బెండకాయ ముక్కలు కానీ ములక్కాడ ముక్కలు కానీ ఏదో ఒకటి వేసినా చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడైతే నేను రెండు వేస్తున్నాను ఇంక ఈ రసం మరిగేటప్పటికి రైస్ వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను అలాగే చికెన్కి కావాల్సిన ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను రసం మరిగిపోయింది నా దగ్గర రసం పౌడర్ అయితే లేదు సో కొంచెం ధనియాల పౌడర్ని యాడ్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు మరిగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇవి అయిపోయిన తర్వాత పాలు దించేసుకొని రైస్ పెట్టేసుకుంటున్నాను రసం దించేసుకొని కర్రీకి పెట్టేసుకుంటున్నాను ఏ కర్రీ వండినా సరే అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఆయిల్ కాగిన తర్వాత అందులో ఫస్ట్ ఫస్ట్ కరివేపాకు వేస్తాను నేను నాకు ఆ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ చాలా బాగా వస్తుంది పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి కలిపి ఇంకా ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను టొమాటోస్ వేయకుండా కర్రీ చేస్తున్నాను సో నేను ఆనియన్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువ అయితే కర్రీ స్వీట్ వచ్చేస్తుంది కాబట్టి చెక్ చేసుకుని కర్రీకి సరిపడగా యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ని ఆల్రెడీ ఒక రోజు ముందు నుంచి మ్యారినేట్ చేసి ఉంచాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటాయి పీసెస్ కూడా అండ్ ఉప్పు కారం అన్నీ ఆల్రెడీ యాడ్ చేసి ఉన్నాం కాబట్టి అవి చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా కర్రీలో యాడ్ చేసుకుంటున్నాను రైస్ వేడివేడిగా ఉంది అంటే నాకు కర్రీతో సంబంధం లేదు ఏ కర్రీ అయినా సరే మొదటి ముద్దులో ఖచ్చితంగా కారపొళ్ళు వేసుకుని తింటాను దిస్ ఇస్ ఫర్ టుడే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ గివ్ యూర్ థమ్స్అప్ టు షో యూర్ లవ్ బాయ్ బాయ్